Hi everyone, welcome back to our channel. Irojaita nenu ento tasty ga yummy ga unde chicken pickle e vidhanga prepare chesukovalo chupistunnanandi. Measurement tho saha chupistunnanu. Tappakunda try cheyandi. Ippudu chicken pacchadi prepare chesukodaniki 1/2 kg boneless pieces teesukovalandi. Ivi clean ga wash chesukoni andloki koddiga pasupu koddiga salt vesi stove on chesukoni ఉడికించుకోవాలండి వాటర్ వస్తుంది salt వేయడం వలన ఈ విధంగా వాటర్ వచ్చి వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా బౌల్ లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా కోసం 2 స్పూన్ ధనియాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక ఇలాచి 3 లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు ఇది 1/2 kg chicken కి సరిపడ క్వాంటిటీ అండి ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ కడాయి తీసుకొని అందులోకి 200 ml ఆయిల్ వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న chicken pieces ని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయి Red color loco chanta worku fry chase quali mari eco gattiga ayanta worku chase co dandi manamukka noki chooses after gane undali lopada chusara ividanga sarpotundi pudu induloki oka 2 or 3 tablespoon alam veluli paste vesconi fry chase quali illa pieces ni side cani alam vedam varana alam matrame fry outundi ividanga fry ayaka stava chesconi chalar nivali oil anedi miku ruchkita gnetaga karamu salt adjust chase condi Salt అనేది చెక్ చేసి చివర్లో కూడా వేసుకోవచ్చుండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి ఒక 1/2 టీ స్పూన్ ఆవపిండి అండి ఆవపిండిని సెపరేట్ గా వేస్తున్నాను ఎందుకంటే ఈ మిగిలిపోయిన మసాలా పిండిని మనము చికెన్ లో వేసుకోవచ్చు కదా ఆవపొడి వేయలేము అందుకని సెపరేట్ గా మిక్సీ వేసి వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ పచ్చడి తయారైపోయినట్లే వంట చేసే టైం లేనప్పుడు ఈ పచ్చడి వేసుకొని అన్నం మొత్తం తినేసేయచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫ్రెండ్స్ బై